అనుకుంటూ వేరే వేరే విషయం తెలియదు కానీ ఈ ఐట్నార్లో మాత్రమే ఐట్నార్ డివిజన్లో బీజేపీ వస్తుంది. ఆయన 3 సార్లు ఓడిపోయాడు, సానుభూతి పరంగా ఆయన వచ్చేస్తాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన కొద్దిగా అందరికీ తెలుసు అనమాట, కాలనీ వాసులకు మంచి చెడు ఆయన వస్తుంటాడు. ఆ టీఆర్ఎస్ పరిపాలన ఏముంది, చెత్త పరిపాలన అది ఏమి లేవు. గది కట్టిండు అట్లనే ఉన్నాయి, ఆ బాత్రూములు కట్టిండు అవి అట్లనే ఉన్నాయి. ఒకళ్ళు ఆయన అంటే ఆయన పరిపాలన మంచిగానే ఉంది కానీ కొన్ని దగ్గర జర సైకో శాతాలు ఉంటాయి. మా కాన్స్టిట్యూన్సీలో మాత్రమే ఇక్కడ హైట్నర్లో మాత్రం బీజేపీ వస్తుంది. 70% బీజేపీ రావచ్చు. కొన్ని కారణాలు బలహీనత ఇది టీఆర్ఎస్ కొంత అవగతోగలుకున్న ఈడ ఆడ అంత గుప్పిట్లో పెట్టుకోవాలి ప్రయత్నం చేయడము, వచ్చేస్తాను వచ్చేయకపోవడం ఈ రకంగా దాని గురించి బలహీనత అసహితే పడతా టీఆర్ఎస్కు. కొన్ని కార్యక్రమాలు సార్ దీంట్లోకి వెళ్ళి మన వృక్షకాలం అదివాళ్ళ తుఫానికి వాళ్ళు వచ్చేసి కదా, దాన్ని సరిగా చర్య తీసుకుపోవడం కరోనాకి వెళ్ళి దీనికి వెళ్ళి దానికి వెళ్ళి పాలన అయితే మంచిగానే ఉంది టీఆర్ఎస్. కానీ మనకి మనమే గెలుస్తాం కదా భావంతో జీలత్వం ఒకళ్ళి అది దెబ్బతీ ప్రభావం ఉంది. దుబ్బాక సంగతి వేరే సార్, అది అది ఏదో రకంగా నడిచింది. దానికి టీఆర్ఎస్ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ కుమ్ముకే ఆ రకంగా చేసుకొచ్చినారు. దాన్ని ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.